వరంగల్లో స్టిచ్చింగ్ చేసిన డ్రెస్లు ఆస్ట్రేలియాకు ఎగుమతవుతున్నాయి. చిన్న స్వయం ఉపాధి కేంద్రంతో మొదలై రెడీమేడ్ డ్రెస్లు తయారు చేసి తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందిపుచ్చుకుని తాను ఉపాధి పొందడమే కాదు 10 మందికి ఉపాధి కల్పిస్తున్న వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన కోడెం సంపత్పై టీ న్యూస్ కథనం. వరంగల్ అర్బన్ జిల్లా న్యూ సాయంపేటకు చెందిన కొడెం సంపత్ వినూత్నంగా ఆలోచించి అందరి మన్ననలు పొందుతున్నారు. స్వయంగా తనకు తాను ఉపాధి పొందడమే కాకుండా నలుగురికి ఉపాధి కల్పించాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అందించే ప్రోత్సాహకాలతో మండికొండలోని ఇండస్ట్రియల్ ఏరియాలో 1000 గజాల స్థలానికి దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం మంజూరు చేసింది. 2014లో అందులో తేజస్వి అప్రైల్ గార్మెంట్ ను ఏర్పాటు చేశారు. ముంబై అహ్మదాబాద్ లోని మిల్లుల నుంచి బ్రాండెడ్ క్లాత్ లను కొనుగోలు చేసి వరంగల్లోనే స్టిచ్చింగ్ చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఆస్ట్రేలియాకు సైతం తన బ్రాండ్స్ ను ఎగుమతి చేస్తున్నారు. మొదట్లో తెలుగు రాష్ట్రాలకే పరిమితమవగా 2019లో ఆస్ట్రేలియాలో జరిగిన ఇంటర్నేషనల్ ఎక్స్పోకు తేజస్వి అప్రైల్ కంపెనీ సైతం ఎంపికైంది. ఈ ఎక్స్పోకు తెలంగాణ నుంచి ఈ ఒక్క కంపెనీనే స్టాల్ ను ఏర్పాటు చేసింది. తాజాగా ఈస్ట్ హైమెన్, అమెరికన్ లోటస్, అవాయిడ్ బ్రాండ్ ను స్టిచ్చింగ్ చేసి రెడీమేడ్ షాపులకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం 40 మంది వరకు ఉపాధి కల్పిస్తున్నారు. అందులో 25 మంది మహిళలు కాగా 15 మంది పురుషులున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి చిన్న మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించడంతో తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని తేజస్వి అప్రైల్ ఎండి సంపత్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే గార్మెంట్ స్థాపించినప్పటికీ కరెంటు కోతలతో అనేక అవస్థలు పడ్డామని చెబుతున్నారు. అటు తనతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుండడం ఆనందంగా ఉందంటున్నారు. గార్మెంట్ లో ఉద్యోగుల సంఖ్యను పెంచి కేవలం మెన్స్ రెడీమేడ్ డ్రెస్సెస్ కాకుండా మహిళలు పిల్లలకు రెడీమేడ్ డ్రెస్సులు తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు